తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పర్వం జోరు మీద ఉంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. రేపటితో నామినేషన్లు ముగియటంతో ఇవాల మంచి రోజు కావడంతో చాలా మంది ఇవాల నామినేషన్ లేటానికి కూడా ఇటు ఆర్ఓ ఆఫీసులకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం కుత్బలాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నాము. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన వివేకానంద్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఏం జరుగుతుంది? కుత్బలాపూర్ నియోజకవర్గానికి సంబంధించి మీరు చేసిన అభివృద్ధి ఎట్లాంటిది? జయాపజయాలు ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయని అనుకుంటున్నారు? ఒకటి, కుత్బలాపూర్ నియోజకవర్గంలో వార్ వన్ సైడే ఉన్నది. ప్రజలు క్లారిటీతోనూ స్పష్టతను ఉన్నారు. గడిచిన 9.5 సంవత్సరాలుగా ప్రజలకు దగ్గరగా ఉండి అనేక అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించగలిగిన మేము. అంతేకాకుండా ప్రజల యొక్క సాధక బాధల్లో, ప్రజల యొక్క కష్టాల్లో మేము పాలు పంచుకున్నాం. కాబట్టి ఈరోజు తమలో ఒక కుటుంబ సభ్యుడిగా మళ్ళీ నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం, మూడోసారి నిన్ను కాపాడుకుంటాం, మంచి మేయర్తో గెలిపించుకుంటామని ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున రావడం చూస్తూ ఉంటే నాకు స్పష్టంగా అర్థమవుతున్నది. కుత్బలాపూర్ నియోజకవర్గం గారు, కుత్బలాపూర్ ప్రాంత చరిత్రలో నా భూతోన్న భవిష్యత్తు ఇలాంటి ఒక కార్యక్రమం, ఇంత పెద్ద ర్యాలీ, ఇంత పెద్ద రోడ్ షో ఎప్పుడు కూడా జరగలేదు మా స్థాయిలో. కాబట్టి దాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతున్నది. మరి ప్రజలు ఏ రకంగా మా పైన విశ్వాసంతో ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈరోజు ప్రతి గల్లీ నుంచి గులాబీ దండు కదిలింది. తప్పకుండా మంచి మేయర్తో గెలిపించుకోబోతున్నామని చెప్పి స్పష్టమైన సంకేతాలు కార్యకర్తలు, నాయకులు మాకు ఇచ్చారు. వాళ్ళు ఉత్సాహం చూస్తూ ఉంటే నాకే ఆశ్చర్యం కలిగింది. అంత చాలా ఉత్సాహంతో రోడ్డు నడకన కొన్ని కిలోమీటర్లకి మా మహిళా సోదరులు, మా యువ సోదరులు, పెద్దలు అందరూ కూడా కాలి నడకన ఇంత దూరం తీసుకొచ్చారు వేల సంఖ్యలో. మరి దాన్ని బట్టే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, వారికి ఉన్న డెడికేషన్, కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి ఒక తపన మరి ఈరోజు కనపడ్డదని చెప్పి నేను స్పష్టంగా మనవి చేస్తాను. ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అని ఒక టాక్ అయితే కొనసాగుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కేసీఆర్ కూడా కొట్టబోతున్నారా? ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకటి, మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు కేవలము ఈ హవా అంటే గాలిపైనే డిపెండ్ అయ్యారు. గాలి ఎప్పుడు వస్తుందా, గాలి వస్తుంది, గాలి వస్తుందని వీళ్ళు నోటి మాట ప్రచారం చేసుకుంటారు. అంటే వీళ్ళు గాలిలో ఉండి గాలి గురించి వెయిట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో ఏముందో తెలియదు వాళ్ళకి. ప్రజలకు ఏం కావాలో తెలియదు, ఏం చేసారో తెలియదు, ఏం చేయబోతున్నారో తెలియదు. ఏమైనా చేయమని చెప్తా కూడా నమ్మే పరిస్థితులు లేరు. వారు ఆరు గ్యారంటీలు నమ్మే పరిస్థితులు లేరు. వారి క్రెడిబిలిటీ పోయింది కాంగ్రెస్ పార్టీది. కేవలము వారు కేసీఆర్ గారి పైన, పార్టీ పైన, మా కుటుంబ సభ్యుల పైన బుడిద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లేనిపోయిన అపోహలు సృష్టించి తద్వారా ఓట్లు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాను. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో కనెక్ట్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు మా కేసీఆర్ గారు ప్రజలతో కనెక్ట్ అయిన నాయకుడు. కాబట్టి వీళ్ళు లేనిపోయిన అపోహలు సృష్టించే ప్రయత్నం, ఇలా హవాలు, గాలి గురించి వచ్చే వాళ్ళు గాలితోనే కొట్టుకుపోతారు. కాబట్టి గాలి నాయకులు గాలి గురించి వెయిట్ చేస్తారు, గాలితోనే కొట్టుకుపోతారు. ప్రజలు ఉన్నవాడు ఇప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. మా పార్టీ, మా నాయకుడు ప్రజల్లో ఉన్నాడు. ప్రజలకు ఏం కావాలో తెలిసి ఏం చేసినాం. తెలంగాణ తెస్తా అని తెచ్చి చూపించినాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇచ్చి చూపిస్తాను ఇచ్చి చూపించిండు. నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు మంది ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఏం కావాలని, ఎన్ని కావాలని ఇచ్చిండు, ఏ రాష్ట్రం ఏంది ఇచ్చిండు. కాబట్టి ప్రజలు ఎందుకు దూరం చేసుకుంటారు ఆయన? కాబట్టి ప్రజలు గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, కేవలము వాళ్ళు అపోహలు సృష్టించే ప్రయత్నము. హవా అన్నారు కదా, ఆ హవా మాట మనలాంటితో చెప్పించి ఆ హవాలో కొట్టుకోవాలని చూస్తారు. కానీ హవాలు అక్కడ ఇటు కొట్టుకుపోతారు. రైట్. ఇక 2018లో మీరు కుత్బలాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు? నెక్స్ట్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చబోతున్నారు? సంక్లిష్టమైనటువంటి జటిలమైన సమస్య తాగునీటి సమస్య, దాన్ని పరిష్కరించడం 2018లో మాట ఇచ్చినాం, పరిష్కరించినాం. ఈరోజు అంతేకాకుండా జూనియర్ కాలేజీలు రెండు కట్టినాం. వొకేషనల్ కాలేజ్ కట్టినాం, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టినాం, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. దాని తర్వాత బాలనగర్ ఫ్లైఓవర్ పూర్తి చేసినాం, బాజీ ఫ్లైఓవర్ కడతా ఉన్నాం. గండిమేసము నుంచి మియాపూర్కి వర్క్ శాంక్షన్ చేసుకున్నాం. బదురుపల్లి నుంచి కొంపల్లి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి లింక్ రోడ్ స్టార్ట్ చేసినాం. ఇలా అనేక పనులు, 2018 హామీలు దాదాపు పూర్తి చేసినాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణకి ఎస్ఆర్డిపి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రెండో విడతలో మా నియోజకవర్గంలో నిధులు పెట్టుకొని పూర్తి చేస్తామని అనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ముంపు ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలు వర్షం పడితే మరి జలమయమే అయ్యేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటికి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇప్పటికే తీసుకొని పరిష్కారం చూపెట్టుకోగలిగినాం. కాబట్టి సెకండ్ ఫేజ్ కింద కూడా తీసుకోబోతున్నాం. డెఫినెట్గా అవన్నీ కూడా మరి హామీ ఇస్తాం. ప్రజలకి మేమేం చేస్తామో తెలుసు కాబట్టి మరి నమ్మకం మా పైన ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాబోయే 20 రోజుల్లో ఎలక్షనీరింగ్ టైం పెట్టి ఈ యొక్క మా పాజిటివ్ ఉన్నటువంటి మా యొక్క మా పైన నమ్మకం ఉన్న అంతా కూడా ఓట్లుగా మార్చుకోలేదు కాబట్టి మా పనేదే కాబట్టి ఆ పని మీద ఉంటాం.
మంచి మేయాడతని డిసెంబర్ నవంబర్ 30 తారీఖు నుంచి ఎన్నికలు గెలుస్తాం. డిసెంబర్ 3న ఖచ్చితంగా మనం ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తాం. వేకలవాడలో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నారని వివేకానంద గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని చెప్తున్నా వివేకానంద్ ఈసారి మళ్ళీ హ్యాట్రిక్ కొట్టి తానే కాదు రాష్ట్రంలో కూడా మళ్ళీ హ్యాట్రిక్ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి వివేకానంద్ చెప్తున్నారు.